మాస్టర్తో మాట మంతి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మాస్టర్ దుర్గాప్రసాద్. ఈరోజు మనతో పాటు గరుడ సర్వే సంస్థ సీఈఓలు కంభంపాటి కృష్ణప్రసాద్ గారు, అలాగే సాయిని రవికుమార్ గారు ఉన్నారు. ప్రస్తుతం సాయిని రవికుమార్ గారితో మాట్లాడతాం. నమస్కారం అండి. నమస్తే సార్. సార్ అసలు మీ ఫీల్డ్లోకి ఎలా వచ్చారు సార్ మీరు? మేము ఇంటర్ అయిపోయిన తర్వాత మామూలుగా పార్ట్ టైం జాబ్ కోసం అని ట్రై చేస్తున్నప్పుడు మాకు తెలిసింది వాళ్ళ ద్వారా మేము మార్కెట్ రీసెర్చ్లోకి ఎంటర్ అయ్యాం అన్నమాట. అప్పుడు ఓఆర్జీ మార్గ్ అనేది ఉండేది, దాంట్లో ఎంటర్ అయ్యాం. ఇక అక్కడ నుంచి మేము సర్వేలు చేసుకుంటూ సేవ్ చేసుకుంటూ ఉండగా ఎలక్షన్ టైంలో మామూలుగా ఇండియా టుడే సర్వే జరిగేది ఖచ్చితంగా. ఓఆర్జీ మార్గ్లో చాలా ఏకరేట్ కూడా వచ్చేది. అప్పటి నుంచి మాకు దీని మీద ఇంకా ప్యాషన్ పెరిగిపోయింది. ఇదే మేము రన్ అవుతూ ఇద్దరం కలిసే ఇదే ఫీల్డ్లో రన్ అవుతూ మేము ఏజెన్సీ కూడా పెట్టుకున్నాం అన్నమాట. ఓకే, గరుడ పీపుల్ పర్సన్. ఈ సర్వే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మీరు సర్వే చేశారు? చేశాను. అంటే సర్వే మీకు అంటే ఒక నియోజకవర్గంలో ఎన్ని శాంపిల్స్ తీయటం అయ్యో ప్రొసీజర్ ఉంటుంది? అవునండి, 1000 శాంపిల్స్ ప్రీ పోల్లో, 1000 శాంపిల్స్ ఎవ్రీ కాన్స్టిట్యూన్సీ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో 1000 తీస్తాం. దానికి ఆర్హెచ్ఆర్ సిస్టమ్ ద్వారా మేము యూజ్ చేస్తాం అనమాట. అంటే ఒక పోలింగ్ బూత్లో ఒక సెలెక్టెడ్ ఓటర్ తీసుకుని అక్కడ నుంచి ఆర్హెచ్ఆర్ సిస్టమ్ వాడతాం మేము. అంటే అది ఒక థీరీ, అంటే ఒక్కొక్కరు ఒక మెథడాలజీ వాడతారు, ఒక్కొక్కరు ఒక్కొక్క మెకానిజం ఉంటుంది. మా థీరీ అనమాట ఇది. ఇది చాలా యాక్యురేట్ వస్తుంది. మేలు ఫిమేలు ఈక్వల్ వచ్చేలాగా, ప్లస్ ఫ్రెష్ షోటింగ్ గ్రూప్ అనేది ఒకటి ఉంటుంది, 18-23 అలా ఉంటుంది, 24 అలా మిడిల్ ఏజ్ గ్రూప్ ఉంటాయి, 24-45, 45-60 ఇంత కూడా సీనియర్ ఓటింగ్ గ్రూప్ ఇలా ఉంటాయి. ప్రతి గ్రూప్లోనూ ఒక్కొక్క పర్సంటేజ్ ఉంటుంది. మినిమం 15% అనేది ఖచ్చితంగా ఫ్రెష్ ఓటింగ్ గ్రూప్ ఉంటుంది, 13-15%. అది మాకు అచీవ్ అయ్యేలాగా ఖచ్చితంగా చూసుకుంటాం. అలాగే మిడిల్ ఏజ్ గ్రూప్ మినిమం 40-50% వచ్చేలాగా చూసుకుంటాం. అడిషనల్ లాస్ట్ 30% గ్రూప్ ఉంటుంది ఖచ్చితంగా. సీనియర్ ఓటింగ్ గ్రూప్ 30% ఉంటుంది, 30-33%. ఆ పర్సంటేజ్ మనకు వచ్చేలాగా మేము ఖచ్చితంగా చూసుకుంటాం. అన్నీ పర్ఫెక్ట్గా వస్తే యాక్యురేసీ అనేది పెరిగిపోతూ ఉంటుంది. ఈ మీరు 2-3% కూడా ఎందుకు తీసుకుంటారంటే, ప్లస్ అనేసి మీకు అందరికీ డౌట్ వస్తుంది సహజంగా, ఎందుకు వస్తుంది అని. ఎందుకంటే రెస్పాండెంట్ కూడా 100% ప్యూర్గా చెప్తే, ప్యూర్ చెప్తారా లేదా అనేది చెప్తాడు దానివల్ల. అయితే రవికుమార్ గారు ఒక సర్వే సంస్థ ఉంది అనుకోండి, ఎవరో ఒక పార్టీకి అభ్యర్థి కాకుండా ఒక పార్టీ మిమ్మల్ని కొద్ది సర్వే చేయమంది ఓడిపోతారని తెలిసినా వెళ్ళి చెప్తారంటే ఫ్రాంక్గా, లేకపోతే డబ్బులు ఇచ్చారు కదా అనేసి మీరు గెలుస్తారు గెలుస్తారని చెప్తారు? అంటే ఎట్టి ప్రశ్న చెప్పే అవకాశం లేదు. నాకు తెలిసి 99.99% అసలు ఎవరో అలా చెప్పరు కూడా. ఎందుకంటే ఎవరు క్రెడిబిలిటీ వాళ్ళు తీసుకోవాలని అనుకోరండి. క్రెడిబిలిటీ పెరిగే కొద్దీ ఇంకా అంటే వాళ్ళు వాల్యూ పెరుగుతుంది. అంటే మీ మిమ్మల్ని ఎవరైతే సర్వే చేయమని అన్నారో వాళ్ళు ఓడిపోతున్నారని తెలుసు మీకు, ఫ్రాంక్ గా చెప్తారండి వెళ్ళి? ఫ్రాంక్ అని చెప్పేస్తామండి. ఓడిపోతున్నారండి, అదే వాళ్ళకి ఉపయోగం. ఎక్కడైతే మైనస్ ఉందో వాళ్ళు సరిదిద్దుకునే అవకాశాలు ఉంటాయి, ఏదైనా ఉపయోగం ఉంటుంది. దాన్ని సర్వే చేస్తే దానికి ఒక ఉపయోగం ఉండాలి. ఆ ఉపయోగం ఖచ్చితంగా ఉండాలంటే నిజం చెప్తేనే ఉంటుంది. అంటే వాళ్ళకి నిజం తెలుసండి, ఓడిపోతున్నట్టు మీరు చెప్పారు సరే అండి, కానీ మరి ఎగ్జిట్ పోల్స్లో మీరు ఓడిపోతున్నది తెలిసింది మీకు లేదండి? ఎగ్జాక్ట్ రిజల్ట్ వచ్చే వరకు కొద్దిగా చెప్పండి సార్, మాకు పెంచి చెప్పమని అన్నారనుకోండి మిమ్మల్ని. మేమైతే చెప్పము. మేము చెప్పము. ఒకవేళ అలాగే ఎవరైనా చెప్తే ఏంటంటే పరిస్థితి, వాళ్ళ పరిస్థితి అంటే వాళ్ళ క్రెడిబిలిటీ వాళ్ళు తీసుకుంటారు, నేనైతే అనుకోవట్లేదు. మ్యాక్సిమం అలా చెప్పరు సార్, అసలు అలాగే చెప్తే అనవసరం. అంటే ఇప్పుడు ఆ ఒక్కసారితో అయిపోద్ది, వాళ్ళు చెప్పమన్నారు మొహమాట అనుకోవద్ది అనుకో సందర్భంలో వాళ్ళు అంత పెద్దలు అడిగారు కదా అని అలా చెప్తే నెక్స్ట్ క్రెడిబిలిటీ పోయిద్ది వాళ్ళకి, ఇంకా పేరు పోద్ది. అనవసరంగా పేరు పోయిద్ది. ఇక నెక్స్ట్ ఎవరు దగ్గరికి కూడా రారు కదా, వర్క్ ఎవరికి ఇవ్వలేరు, ఆయనకి రాదు, అవును ఆయన కింద వాళ్ళకి రాదు. సో ఇవన్నీ ఇన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి, అన్ని ఆలోచించుకుంటారు ఎవరైనా చెప్పేటప్పుడు. అంటే ఫ్యూచర్ కావాల్సిన డబ్బులు అన్ని సంపాదించేసుకుంటే అలా చేస్తారు. వాళ్ళు కూడా అలా చేస్తారని నేను అనుకుంటాను. ఎందుకంటే అక్కడ దాకా వెళ్ళిన వ్యక్తి ఇంకా పైకి వెళ్దాం అనుకుంటారు, కానీ ఇంకా దిగుదామని ఎందుకు అనుకుంటారు. నేనైతే అలా అనుకోవట్లేదు. అది ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ వరకు ఏ పార్టీ అధికారంలోకి రావడానికి అవకాశం ఉంది? అంటే ఎన్ని మీ అంచనా ప్రకారం ఎంత రావచ్చు? మా అంచనా అంటే ఖచ్చితంగా కూటమి అయితే గెలుస్తుంది సార్. కూటమి అయితే గెలుస్తుంది, ఖచ్చితంగా గెలుస్తుంది. అందులో ఎటువంటి సందేహాలు అయితే లేవు. ఎందుకంటే మ్యాజిక్ ఫిగర్ 88 అయితే మేము చేసిన సర్వేల్లో దాదాపు 107 వస్తుంది. 107 అంటే కూటమికి మొత్తం కీన్ కంటెస్టెంట్లతో కలిపేసి నేను చెప్తున్నాను. కీన్లో కూడా కొన్ని ఎడ్జ్ ఉన్నాయి కూడా, లిటిల్ బిట్ ఎడ్జ్ ఉన్నాయి కూడా, కలిపేస్తే 107 వచ్చేస్తాయి. గ్యారంటీ 107 వస్తాయి. దాంట్లో టీడీపీ ఎన్ని, జనసేన ఎన్ని, బీజేపీ చెప్పగలరా? అలా అంటే మేము టోటల్ అలయన్స్ కింద తీసాము. అలయన్స్ కింద తీసారు? అలయన్స్ కింద తీసాము. ఓకే, అంటే 107. అంటే ఇంకా తుఫాను లేకపోతే సునామీలా వచ్చింది అనుకోండి,
అంటే మేమైతే ఎగ్జిట్ పోల్ ప్రీ పోస్ట్ పోల్ తక్కువ అసలు మేము చేయలేదు కాబట్టి ప్రీ పోల్ వరకు బేస్ చేసుకుని చేసింది ఇది. సో ఇప్పుడున్న ట్రెండ్, ఒకవేళ పోస్ట్ పోల్ ట్రెండ్ మామూలుగా జనరల్గా చూస్తున్నది అంటే వింటూ ఉంటాం, మాకు ఉన్న అవగాహనకి ప్లస్ మాకున్న సీనియారిటీకి మేము కూడా కొంత తెలుసుకుంటాం. అంటే టెక్నికల్గా ఇంత శాంపిల్స్ అయితే తీనికపోయినా ఏం జరుగుతుంది, ట్రెండ్ ఎట్టు నడిచింది ఏంటి అనేది అవగాహన మాకు కోసమైనా మేము తిరుగుతాం. అలా తిరిగి తెలుసుకున్న దాంట్లో ఏంటంటే ఇంకొంచెం పెరిగితే పెరగచ్చు కానీ తగ్గటం. ఇప్పుడు తుఫాన్ అనుకున్నాం, అలాగే వన్ సైడే ఉంది సైలెంట్ ఓటింగ్ ఉందని, అప్పుడు ఏం జరుగుతుంది అంటారు? అప్పుడు ఈ బేస్ రన్ టర్న్అవుట్ అండి, టర్న్అవుట్ లాస్ట్ టైం మీద 2% పెరిగింది, పాస్ 1.8 దాకా పెరిగింది, అరౌండ్ 2% టర్న్అవుట్ పెరిగింది. అందులో మెయిన్లీ మైగ్రేంట్ ఓటింగ్, ఓటింగ్ అంటే వలస చాలా హైదరాబాద్ నుంచి, బెంగళూరు నుంచి, చెన్నై నుంచి, అన్ని చోట్ల నుంచి, వివిధ దేశాల నుంచి కూడా వచ్చారు, అదర్ కంట్రీస్ నుంచి కూడా వచ్చారు ఖర్చు పెట్టుకుని. వీళ్ళంతా కూడా మాక్సిమం సుమారు ఎగ్జాక్ట్ అంటే కొంతమంది 3 అంటారు 4 అంటారు 5 అంటారు, యావరేజ్ 4 లక్షలు. వాళ్ళు మళ్ళీ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయడం, వాళ్ళ చుట్టాలను కూడా వచ్చి మార్చారు కుటుంబాన్ని. అంత దూరం నుంచి వచ్చిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కనీసం వింటారు అనేది మినిమం మినిమం సెన్స్ అది. అలాగే సుమారు ఫర్ ఎగ్జాంపుల్ 4 లక్షలు అనుకుంటే 4 లక్షల ఓటర్లో ఎప్పుడూ కూడా మనకి టర్న్అవుట్ పెరిగేది, కానీ ఎక్కువ టర్న్అవుట్ పెరిగేది ఖచ్చితంగా యాంటీ ఇన్కమ్యూనిస్ట్ ఉన్నప్పుడు మాత్రమే ఎక్కువగా జరుగుతుంది. ఎందుకంటే ఇది గతంలో కూడా ప్రూవ్ అయింది, ఇప్పుడు కొత్తగా మనం చర్చింది కాదు ఇది. అతి ఎక్కువ సార్లు టర్న్అవుట్ పెరిగిన ప్రతిసారి జరిగింది. ఓకే, సో ఆ బేస్ని చూసుకుంటే ఇప్పుడు ఇంతకుముందు ఎప్పుడు 4 లక్షల మంది 5 లక్షల మంది అలాగా ఎప్పుడు వలసదారులు వచ్చి ఓటేసిన సందర్భం లేదు. ఈసారి వచ్చిన దాంట్లోనే ఉంది యాంటీ ఇన్కన్వీనియన్స్. అంటే ఇప్పుడు చూడండి సంక్రాంతి కల వస్తుంటారు, దానికంటే ఎక్కువ వచ్చారు సార్, ఎక్కువ వచ్చారు, దానికంటే కూడా ఎక్కువ వచ్చారు. ఇప్పుడు ఫారెన్ నుంచి సంక్రాంతి రారు కానీ ఓటేటాకు వచ్చారు, అది వచ్చారు, వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు ఖచ్చితంగా వాళ్ళ ఫ్యామిలీస్ చుట్టుపక్కల వాళ్ళని కాకపోయినా కనీసం వాళ్ళు మినిమం 3 మెంబర్స్ని లెక్కేసుకున్నా వాళ్ళ కుటుంబం వరకు ఒక 25% గవర్నమెంట్కి అనుకూలంగా ఉంటారు, ఉండకుండా అయితే ఖచ్చితంగా ఉండరు, వాళ్ళు ఉంటారు. ఆ 25% అంటే 1 లక్ష ఓటర్స్, ఇటు 3 లక్ష ఓటర్స్ ఉంటారు 75% అంటే. వీళ్ళు ఒక్కొక్కరిని 3% మినిమం, అదే 3 మెంబర్స్ని చేసుకున్నా వాళ్ళ ఫ్యామిలీ వరకే చేసుకున్నా ఎంత అవుతుంది, 8 లక్షస్ అవుతారు. 8 లక్షస్ అంటే నార్మల్ విషయం కాదు, 3 × 3 అంటే మినిమం యావరేజ్ 2% పైన వస్తుంది. ఓకే, ప్రతి నియోజకవర్గంలోనే ఇలాగ 144 లేదంటే 145 మొత్తం మీద 145 వరకే వచ్చారు, కొన్ని చోట్లకి రాలేదు అంత వలసదారులు అనుకుంటున్నారు, కానీ యావరేజ్గా 2% అయితే ఉంది. అంటే ప్రతి నియోజకవర్గానికి 2% అంటే ఇట్స్ నాట్ ఏ జోక్, చాలా చాలా పెద్ద విషయం ఇది. మీరన్నట్టు ఇవన్నీ కూడా ఈ ఫ్యాక్టర్స్ ఎక్కువ వచ్చేసినాయి అనుకోండి, అప్పుడు మీరన్న వేవ్ లాగా వచ్చేసి 130 మార్క్ దాటి వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి. అంటే ఇప్పుడు అది దాటుద్దా లేదని తర్వాత సంగతి, ప్రస్తుతానికి మేము చేసిన ప్రిపోల్ లెక్క ప్రకారం అయితే 108 సీట్లతో అది గ్యారంటీగా ఇంకా కూటమి గెలిపితే ఇబ్బంది ఏం లేదు, ఫామ్ చేస్తుంది, ఫామ్ చేయటం. అయితే వైసీపీకి ఉన్నట్టు అంటే వ్యతిరేకత ఏమున్నాయి అసలు, ఏమి అంటే వైసీపీకి వ్యతిరేకత అనేది ఇప్పుడు కాదు సార్, అంత స్టార్టింగ్ నుంచి మొదలైంది, కానీ అది రోజు రోజుకి పెరుగుతూ వెళ్ళింది. అది కొంత అర్థం కా అంటే సైలెంట్గా ఉన్నారు. నేను ఎందుకు అడుగుతుంటే 170,000 కోట్లు నేను డైరెక్ట్గా ప్రజలకు ఇచ్చాను అన్నాడు, బటన్ నొక్కాను అన్నాడు అండి. అవును కరెక్టేనండి, ఆయన అందులో ప్రభుత్వం ఎప్పుడు అబద్ధం చెప్పదు, అందులో డౌట్ ఏం లేదు, 170,000 కోట్లు ఇచ్చి ఉండొచ్చు, అది సమస్య అది కాదు. మొదట ఆయన వచ్చినప్పుడే ఇసుక దగ్గర చాలామంది భవన కార్మికులు చాలామంది ఇబ్బంది పడిపోయారు, చాలా వాళ్ళ కుటుంబాలు. ఇప్పుడు 100,000 మంది ఉన్నారంటే 100,000 మంది కాదు కదండి, 100,000 కుటుంబాలు అక్కడి నుంచి మొదలైంది, వాళ్ళ అమ్మ నాన్న కొడుకు వాళ్ళంతా అక్కడి నుంచి మొదలైంది. ఇక ఇటువైపు అమౌంట్ వస్తుంది, సంక్షేమాలు వస్తున్నాయి, కానీ ఇటువైపు వేరే వైపు నుంచి కరెంటు బిల్లు పెరగటం అదొక ఫ్యాక్టరు. అలా ఒకటి కాదు, ఇప్పుడు మీకు బస్ ఛార్జీలు సడన్ గా ఒక్కొక్కసారి పెంచారు, సడన్ గా పెంచడం, విద్యుత్ ఛార్జీలు అదే చెత్త పన్ను, అది చాలా ఇప్పుడు అక్కడ సమస్య డబ్బుల గురించి కాదు, అదొక తెలియని వెక్సేషన్ వచ్చింది చెత్తకి పన్ను ఏంటని, అది తెలియకుండా చిన్న చిన్న మైనర్లా కనబడతాయి, 5-6 మైనర్ అయితే అది పెద్ద బిగ్గర్ మిస్టేక్ అయిపోతుంది, అలాగే జరుగుతూ వచ్చినాయి. ఒకటనే కాదులేండి, అంటే లాస్ట్లో ఇది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చాలా ఇంపాక్ట్ చూపించింది. ల్యాండ్ టైటిల్ యాక్ట్ 1 మంత్ ముందు వరకు కూడా వైసీపీకి అనుకూలంగా కొంత, అంటే ఇంత లేదు యాక్చువల్గా, టీడీపీ అలయన్స్ గ్రాఫ్ కొద్ది కొద్దిగా పెరుగుతుంది,
చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర టైం ఆ టైంలో వచ్చేసరికి కొంత స్తబ్దత అన్నమాట. వాస్తవం అప్పుడు మళ్ళీ వైసీపీలే కొంచెం పుంజుకుందన్నట్టు అనిపించింది. మేము సర్వే చేసినప్పుడు అంటే మైనర్గా ఒక రౌండ్ వైస్ చేసుకున్న టైంలో ఆ టైంలో కొంత డౌన్ లాగా అనిపించింది. మళ్ళీ తర్వాత అలయన్స్ మళ్ళీ రావటం దాని అంత దాని వెనకాలే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒకటి బాగా వెళ్ళిపోయింది జనాల్లోకి. అది రైట్ ఆర్ రాంగ్ అనేది మేము డిసైడ్ చేయకూడదు, మాకు సంబంధం లేదు కూడా అది. కానీ ప్రజల్లోకి వెళ్ళిన మాట అయితే వాస్తవం ఆటోమేటిక్గా అది యాంటీ ఇన్కమ్యూనిస్ట్ పెరుగుతూ వచ్చేసింది. ఇక మరి కూటమికి అంటే అనుకూలతలు ఏమన్నా అనుకూలత అంటే ప్రజలు ఏమి నమ్మారు వీళ్ళని అంటే ఇక్కడ ఒకసారి ఖచ్చితంగా ఇప్పుడు ఇప్పుడు వరకు జరిగిన ఈ యాంటీ కమ్యూనిస్ ట్రెడిషనల్ ఓట్ అనేది ఒకటి ఉంది కదా సార్, ఏ పార్టీకైనా ఉంది. ఇప్పుడు జనసేనకు కూడా ఉంటుంది, అలాగే టీడీపీకి ఆల్రెడీ పెద్దగా ఓట్ బ్యాంక్ ఉంటుంది. బీజేపీ 1% ఉండొచ్చు లేదంటే 1.5 ఉందా తర్వాత సంగతి. ఆటోమేటిక్ ట్రెడిషనల్ ఓట్ అంతా కలిసింది, యాంటీ ఇన్కమ్ మైనస్ కలిసింది, వీళ్ళ ఇవన్నీ వీళ్ళకి కలిసి వచ్చే అంశాలు. దానికి కూడా పవన్ కళ్యాణ్ గారు చేసింది త్యాగం ఒకటి కాపుల్లో పోలరైజ్ అయ్యేలాగా చేసింది. కాపు ఓటింగ్ బాగా పోలరైజ్ అయింది, పర్ఫెక్ట్ గా ట్రాన్స్ఫర్ అయింది ఓట్ ట్రాన్స్ఫర్. ఇప్పుడు ముద్రడ పద్మనాభం గారు పేరు అలాగే ఉంటుంది అమ్మా, పేరు మార్చు అంటే ఆయన అన్నమాట అయితే పోయింది. ఆయన అన్న ప్రకారం అయితే పెట్టాపురంలో ఖచ్చితంగా ఆయన పేరు మార్చుకోవాలండి. మార్చుకుంటామని మనం అడగకూడదు, ఆయన అన్నాడు కాబట్టి ఆయన అన్నారు నేను రెడ్డి అని తగిలించుకుంటానన్నమాట వాస్తవం. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి గెలుస్తారా ఓడిపోతారా ఏంటి ముద్రగడ పద్మనాభ గారు ఓట్స్ లో చెప్పండి. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు గెలుస్తున్నారు, గెలుస్తున్నారు, భారీ మెజార్టీ వస్తుంది అందులో సందేహాలు ఏం లేవు. ఎంత మెజార్టీ అంటే మెజార్టీ మినిమం అంటే మేము హై ఫస్టే ఎక్స్పెక్ట్ చేయము. ఓకే, ఎందుకంటే ఇప్పుడు 15-10% దాటిపోయిన తర్వాత అది ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు, లేదంటే మినిమం ఎంత పర్సంటేజ్ అనేది మేము బేస్ చేసుకుంటాం. 15% అయితే ఉందంటే 30,000 మినిమం గా వస్తుంది, పైన వస్తుంది తప్ప లోపు రాదు. ఓకే, అయితే ఇక అంటే కూటమి అధికారం రావడానికి అవకాశం ఉందండి? ఖచ్చితంగా అవకాశం కాదు, ఖచ్చితంగా వస్తుంది. అంటే మా సర్వే మేము అంత ఇదిగా నమ్ముతున్నాం, మేము అంత యాక్యురేటెడ్ గా పవన్ కళ్యాణ్ గెలుస్తారు. లోకేష్ అండి, లోకేష్ గారు గెలుస్తున్నారు. గెలుస్తున్నారు నెక్స్ట్ ఇది మన బాలకృష్ణ గారు గెలుస్తారు, బాలకృష్ణ చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారు, కన్ఫర్మ్ అయ్యి. ఇక మినిస్టర్లు అందరూ ఓడిపోయారు కదండి, రోజా గారు ఓడిపోతారండి, అలాగే కొరసాల కన్నబాబు గారు, రాంబాబు గారు, అంటే వీళ్ళందరూ అమర్నాథ్ గారు, పడాలి నాని గారు, ఎందుకు ఓడిపోయారు వీళ్ళందరూ? వీళ్ళంతా అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫ్యాక్టర్ వర్క్ చేసింది సార్ ఇక్కడ. ఇప్పుడు రోజా గారి కంటే ఫస్ట్ నుంచి ఆవిడకి భారీ మెజార్టీ వచ్చే పరిస్థితులు ఏ రోజు లేవు. 3,000 వేవ్ లో గెలిచారు అంటే ఇప్పుడు నేను ఆవిడ క్రిస్టియన్ కాదు, నా స్థాయి అది కూడా కాదు. తర్వాత అంటే ఇప్పుడు నా పొలిటికల్ కూడా కాదు నేను, అంటే నేను అనేది ఏంటంటే ఆవిడకి ప్రత్యర్థి బలమైన వ్యక్తి ఇప్పుడు ప్రజెంట్ అంటే రాను స్ట్రాంగ్ అయ్యారు. ఓకే, ప్లస్ వైసీపీలో కూడా వాళ్ళకి గ్రూపులు ఉన్నాయి, ఆటోమేటిక్ గా ఆ గ్రూప్ ఒక గ్రూప్ సపోర్ట్ చేయలేదు. కొడన్నాన్ని చేసినా కానీ గెలవటం కష్టమే, అంటే పరిస్థితులు అలా ఉన్నాయి. ఆవిడ ఎక్కువగా మాట్లాడారనే ఫీలింగ్ పబ్లిక్ లోకి వచ్చింది కొంచెం, అలా నోటి దురుస్తో ఎక్కువ ఉందని అయి ఉండొచ్చు. మరి కొడాలి నాన్నగారు ఎందుకు ఓడిపోయారు? కొడాలి నాని గారికి వాస్తవానికి బలమైన సామాజిక వర్గం, కాపులు వాళ్ళ వెనకాల ఉన్నారు మొన్నటి వరకు. ఈసారి కూటమి వల్ల, పవన్ కళ్యాణ్ గారి వల్ల వాళ్ళు ఇటువైపు తిరిగారు, కూటమి వైపుకి పవన్ కళ్యాణ్ గారి వల్ల. ప్లస్ వెరిగండ్ల రాము గారు ఆయన బాగా తిరిగారు అనేది తర్వాత సంగతి, బాగా కష్టపడ్డారు, ఇద్దరు కష్టపడతారు ఏ పొలిటీషియన్ ఉన్న తర్వాత. కానీ ఆవిడ ఆయన భార్య గారు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఆవిడ, అందుకని వాళ్ళు కూడా వీళ్ళకి సపోర్ట్ చేశారు రాము గారికి, మా ఆయన మా అల్లుడు అని చెప్పి. ఓకే, అంటే ఆ ఎస్సీ నియోజకవర్గం ప్రాంతాల్లో వర్గం మా మన అల్లుడు అవుతాడు ఇలా అని చెప్పి అన్నారు. యాక్చువల్గా ఆయన కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, ఈ ఆవిడ ఎస్సీ మాలకు సంబంధించిన వ్యక్తి. ఇటువైపు కాపులు ఆల్రెడీ వాళ్ళకున్న కమ్మ బ్యాక్గ్రౌండ్ కానీ బీసీ ఓటింగ్ సపోర్ట్ చేస్తున్నారు, 80% పైనే పడింది సార్ వాళ్ళు కూడా. బాగా టర్న్అవుట్ బాగా జరిగింది, ట్రాన్స్ఫరింగ్ అయితే బాగా జరిగింది. అంటే వంశీ గారు ఈసారి కొంచెం నెక్ టు నెక్ లో ఉంది, మాక్సిమం గెలుస్తారు ఆయన. వంశీ గారు మాత్రం ఓకే గెలవడానికి అవకాశం ఉంది, వంశీ గారు మాత్రం.
ఆయన అంటే పోల్ మేనేజ్మెంట్ బాగా చేశారండి, వెంకటరావు గారి మీద బాగా చేశారు పోల్ మేనేజ్మెంట్. జోగి రమేష్ గారు, జోగి రమేష్ గారు కూడా ఓడిపోతున్నారు. అందులో బీసీ సామాజిక వర్గం అని ఇద్దరు బీసీలుగా ఉంటారు. ప్రాబ్లం అదంటే ఇక్కడ వైపు ఏమో ఒక అమ్మ ఆయన బోడే ప్రసాద్ గారు, ఆయన ఫస్ట్ నుంచి మంచి పట్టున్న ప్రాంతం, ఆయన ఆయన సొంత నియోజకవర్గం అది. ఈయన వేరే చోట నుంచి వచ్చారు, పెడల నుంచి వచ్చారు. ఆయన ఎప్పుడు కాన్స్టెంట్గా ఒక చోట చేయలేదు రండి ఆయన, అది ఆయనకి కొత్త. పైగా ఇక్కడ ఆయన బాగా చాలా దారుణంగా మాట్లాడారు పరుషంగా పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ లేకపోతే మిగిలిన వాళ్ళ గురించి కానీ. అది కొంత సామాన్యుడు న్యూట్రల్ వాటర్ ఉంటారు కదా సార్, వాళ్ళని కొంచెం ఆటోమేటిక్గానే వాళ్ళు వేయలే, అది ఆటోమేటిక్గా కూటమి కేసారు. జోగి రమేష్ ఓడిపోతాడు, జోగి రమేష్ గారు ఓడిపోతున్నారు. అయితే మొత్తానికి కూటమి వస్తుందండి, కూటమి వస్తుంది. నేషనల్ లెవెల్లో అండి, నేషనల్ లెవెల్లో తిరిగే లేదు సార్, ఇది బీజేపీ కూటమి, ఎన్డీఏనే వస్తుంది, ఇందులో డౌట్ ఏం లేదు. ఇదండి సాయిన రవికుమార్ గారితో జరిగిన ఇంటర్వ్యూ.